వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవరా సినిమా పైన మామూలు అంచనాలు లేవు అందులోనూ ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా ఫ్యాన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి ఇక అనిరుద్ధి కొట్టిన ట్యూన్స్కి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకి చూసేందుకు చాలా మంచిగా ఉందని అభిమానులు అందరూ కూడా బాగా ఫీల్ అవుతున్నారు ఇక ఇలాంటివేళ సినిమాలో థర్డ్ సింగిల్ అయిన ఆయుధ పూజ పాట సోషల్ మీడియాలో అయితే లీక్ అయిపోయిందనే చెప్పాలి ఈ బీటు వింటే గూజ్ బంప్స్ వస్తున్నాయి అంటూ తారక్ ఫ్యాన్స్ పోస్ట్లు కూడా పెడుతున్నారు ఇక దేవరాజ్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన వంతు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు ఇక సినిమా నుంచి వస్తున్న ఒక్కో సాంగ్కి నందమూరి అభిమానులు అందరు కూడా ఫిదా అయిపోతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్ అన్నీ మొదట వచ్చిన ఫియర్ సాంగ్ మొన్న వచ్చిన చుట్టమల్లే పాట ఇప్పటికే రికార్డుల వ్యూస్ అయితే సాధించింది ఇక దీంతో థర్డ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక ఇంతలో దేవరా థర్డ్ సింగిల్ అంటూ ఒక ఆడియో సోషల్ మీడియాలో బాగా చక్కెలు కొడుతుంది ఇక దాని సంగతి ఏంటో చూద్దాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బీటు సినిమాలో ఆయుధ పూజగా సాగే సమయంలోనే వచ్చే పాట అంటూ ఫ్యాన్స్ అందరు కూడా పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు ఇక ఇప్పటికే ఈ సీన్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయిందట ఇక ఆ సమయంలోనే రికార్డ్ చేసిన ఆడియో క్లిప్పే ఇది అంటూ పోస్ట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ పాట విన్న ఫ్యాన్స్ థియేటర్లు ఊగిపోవడం ఖాయమంటుంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు ఇక అనిరుద్ధ ఇచ్చిన మ్యూజిక్కి లో నందమూరి ఫ్యాన్స్కి పూనకాలి అంటూ పోస్ట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి అయితే దేవర సినిమాకి లీకుల బెడద మాత్రం అస్సలు తప్పట్లేదు అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు ఇది రిపీట్ అయింది కాబట్టి గోవా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ వీడియో రెండు సార్లు లీక్ అయింది అలానే ఇప్పుడు పాట కూడా ముందే వచ్చేసింది ఇక మొత్తం మీద రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు ఇక శ్రీకాంత్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు ఇక ముందుగా దసరాకి రావాలనుకున్న దేవరా ఓజీ పోస్ట్ పోన్ అవ్వడంతో సెప్టెంబర్ ఇరవై ఏడుకి ఫిక్స్ అయిపోయింది ఇక దేవరా ప్రీ పోన్ అవ్వడంతో ఆ తేదీలో రజనీకాంత్ వేటయాన్ సూర్య కంగువ పోటీ పడుతున్నాయి ఇలాగా దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు సందడి లేదు ఇక దేవరా సినిమా పూర్తి కావడంతో వార్ టూ షూటింగ్ పైన దృష్టి పెట్టారు ఎన్టీఆర్ వీలైనంత త్వరగా ఈ సినిమాను కూడా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కోసం రెడీ అవ్వబోతున్నారు ఇక ఇప్పటికే ఎన్టీఆర్ థర్టీ వన్ పూజ కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇలాగా ఎన్టీఆర్ లైన్అప్ కనుక చూస్తుంటే ఫ్యాన్స్ కి కిక్కే లాగా ఉంది ఎన్టీఆర్ చివరిగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ట్రిపుల్ ఆర్ తో ఆడియన్స్ అయితే పలకరించారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్